మీరు ఏ కారణానికి నీకు ఎందుకు దిగులు అని అడగండి. అయినా ఒకటే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా మనసు బాగోలేదండి. మనసు బాగోలేదంటే అయ్యా నీ చెయ్యి చూపించంటే చూపిస్తారు, నీ కాలు చూపించంటే చూపిస్తారు, నీ మనసు చూపించు అని అడిగారు అనుకోండి, ఏది ఎక్కడ చూపిస్తారు చెప్పండి? మనస్సుని మీరు చూపించలేరు. చిత్రం ఏమిటంటే దాన్ని నట్టుకుని నేను ఆవిడకి ఇచ్చేసాను కానీ ఆవిడ పుచ్చుకోలేదు అని వీడు అక్కడి నుంచి చదువు మానేసి సంజ మానేసి ఆఖరికి పురుగుల మందు తాగాడు. ఏంటి హౌ సింగిల్ ఇట్ ఈస్, ఇక్కడ అర్థం ఉందా అన్న? దానికే ఈశ్వరుడు నీకు జీవితం ఇచ్చింది. ఎంత గొప్ప మాట మాట్లాడిందంటే, ప్రేమకి పర్యాయ పదము వారి సుఖమును అపేక్షించుట, ఇది అగ్నిహోత్రము. ఏమిటి నమ్మకం? ముట్టుకో కాలుతుంది. ఇది నీరు. ఏమిటి నమ్మకం? ముట్టుకో చేయి తడుస్తుంది. ఇది గాలి. ఏమిటి నమ్మకం? నీకు తగిలితే హాయిగా ఉంటుంది. ఇది ప్రేమ. ఏమిటి నమ్మకం? క్షమించగలుగుట. ప్రేమించినదే నిజమైతే మన్నించుటయే రుజువు కదా. ఆవిడేమో అదేమిటంటే, బాబాయ్ నాకేం, నేను చదువుకోవడానికి వచ్చానంటే నువ్వు కత్తులెట్టుకుని నువ్వు తిరగడమా, యాసిల్ బాటిల్స్ పెట్టుకుని, ఏంటంటే ప్రేమ. ప్రేమ కాదది, ప్రేమ అన్న మాట ఎక్కడ వాడబడకూడదో అక్కడ వాడబడుతోంది. ఈ దౌర్భాగ్యపు పనికి ఎవడు కర్త? సినిమాలకి డైలాగులు రాసిన దౌర్భాగ్యులు. ప్రేమ అన్న మాట ఎక్కడ వాడాలో తీసేసి ఒక దౌర్భాగ్యమైన చోట తీసుకెళ్లి ఈ మాట పెట్టాడు. అది నిజమనుకుని తరతరాలు నాశనం అయిపోతున్నాయి. తల్లిదండ్రులు పెంచి పోషించుకున్న ఎందరో పిల్లలు నశించిపోతున్నారు. పెద్దలకి భయం వచ్చేస్తోంది. కాలేజీకి పంపించడానికి భయం, బస్సులు ఎక్కించడానికి భయం. అది యువతరము యొక్క దోషము కాదు. మీరు మంచి మాట చెప్పండి, వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కోటి మంది వివేకానందులు అవుతారు.